2014లో 282 సీట్లు, 2019లో 303 సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. సో అప్పుడు భారతీయ జనతా పార్టీ తన సొంత ఎజెండాని ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా సార్, 240K కన్ఫైన్ అయిన పరిస్థితి. సో ఎన్డీఏ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే సమయంలో జేడీయూ డిమాండ్ చేస్తుంది సార్, అగ్నిపథ్ను సమీక్షించండి, బీహార్కు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి. సో విధానపరమైన ఒత్తిడి ఏంటి భారతీయ జనతా పార్టీ మీద ఉన్న విధానపరమైన? బహిరంగంగా ఇవాళ పత్రికల్లో కూడా మీరు ఫ్రంట్ పేజ్లో చూశారు కదా సార్, ఆల్రెడీ బేషరతుగా మద్దతు ఇస్తున్నాం అంటూనే నితీష్ కుమార్ గుల్గుడు మొదలుపెట్టాడు. తెలుగులో బాగా చెప్పాలంటే గుల్గుడు మొదలుపెట్టాడు, ఇంకా అలుగుడు కాలే, గుల్గుడు అయితే స్టార్ట్ అయింది. ఈ గుల్గుడు అలుగుడుగా మారుతుందా, ఆగ్రహంగా మారుతుందా, అసమ్మతిగా మారుతుందా, ఇప్పుడే చెప్పలేరు. కానీ ఖచ్చితంగా గుల్గుడు మొదలుపెట్టాడు. ఎందుకు అంటే మీరు అన్నది కరెక్ట్, 2014 2019 బీజేపీకే సంతగా మెజారిటీ ఉంది కనుక మిత్రపక్షాలు మౌనంగా ఉండిపోయాయి, ఏమి చేయలేకపోయాయి. ఒక దశలో జేడీయూకు 2 క్యాబినెట్ బెర్తులు కావాలి అని నితీష్ కుమార్ అడిగితే 2019లో మోడీ అంగీకరించారు, ఒక్కడికన్నా ఎక్కిచ్చే ప్రసక్తే లేదు అన్నారు. అప్పుడు జేడీయూ మంత్రివర్గంలో కూడా లేదు నిరసనగా. సో అందువల్ల జేడీయూకి హిస్టరీ ఉంది, అలగడము గొలిగే హిస్టరీ ఉంది, అసమ్మతి హిస్టరీ ఉంది. సో మాకు రెండు ఇవ్వకపోతే మాకు అవసరమే లేదని చెప్పి అసలు క్యాబినెట్లోనే జేడీయూ లేదు. సో అందువల్ల ఈ ఇప్పుడు వాజ్పేయి తరహాలో ఇవాళ ఉన్న సిచ్యువేషన్, అఫ్కోర్స్ వాజ్పేయి నాడు బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్తో పోలిస్తే ఇవాళ చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ బీజేపీకి ఉంది, అనుమానం లేదు. కానీ బట్ స్టిల్ ఆ రోజు ఇవాళ 240 బీజేపీకి ఉన్నాయి కనుక అనివార్యంగా మిత్రపక్షాలపైన ఆధారపడాలి, అందులో ఇద్దరిపైన ఆధారపడాలి, నితీష్ కుమార్ పైన చంద్రబాబు నాయుడు పైన ఆధారపడాలి, వీళ్ళిద్దరిపైనే ప్రధానంగా ఆధారపడాలి. అందువల్ల వీళ్ళిద్దరూ అందుకే మీకు ఏమైనా గతంలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఇవాళ ఇవ్వక తప్పలేదు. మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఇది అన్యాయం అని ఖండించని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇవాళ ఎన్నికలు అయ్యాక ఉపన్యాసం ఇస్తూ వీళ్ళిద్దరి పేర్లు తీయాల్సి వచ్చింది, ఇద్దరిని అటోగోరు పక్కన ఇటోగోరు పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఎంత గొప్ప తీర్పిస్తారో చూడండి. సో ఒకప్పుడు చిలకలూరుపేటకు వచ్చి ఒక్క మాట అంటే ఒక్క మాట, చంద్రబాబు నాయుడు పాలనాధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు విజనరీ, చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆద్యుడు. అందుకే ఇవాళ మా గుజరాత్లో లేని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుగు నాట ఉంది అని ఒక్క మాట చెప్పలేకపోయాడు. సో తన గురించి చెప్పాడు మోడీకా గ్యారంటీ, ఎన్డీఏ, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో లేని ఇండియా కూడా గురించి కూడా చాలాసేపు మాట్లాడాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూడా లేదు, 2% ఓటింగ్ లేదు, దాన్ని విమర్శించాడు తప్ప చంద్రబాబు నాయుడును ప్రైజ్ చేసి, చంద్రబాబు నాయుడును విమర్శకులు ప్రత్యర్థులు కూడా అంగీకరించే అంశాలు ఇవి. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటాడు, సో విజన్ 2020 అంటూ ముందు అది ఆ విజన్ పైన ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చేమో, కానీ ఆ ముందు ఆలోచిస్తుంటాడు ముందుగా. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు తెలుగునాట చేసిన కృషి కాదనలేం కదా, ఎవరైనా ఒప్పుకోవాలి. కనీసం దాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రస్తావించలేదు. అలాంటి నరేంద్ర మోడీ ఇప్పుడు ఎంత విలువ ఇవ్వాల్సి వస్తుంది ప్రజల తీర్పు వల్ల. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు ముందుకు రాక తప్పో కదా, చంద్రబాబు నాయుడు మర్చిపోలేడు, నితీష్ కుమార్ మర్చిపోలేడు. మోడీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు విమర్శించింది మోడీ మర్చిపోయాడా? మర్చిపోలేదు. సో అందువల్ల మోడీ చూపినటువంటి అగౌరవం కావచ్చు, అమిత్ షా చూపిన అగౌరవం కావచ్చు, అది చంద్రబాబు నాయుడు మర్చిపోతాడా? ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది, అమిత్ షా అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏంటండి? చంద్రబాబు నాయుడుకు ఓకే ఓడిపోవచ్చు, 23 సీట్లకు పడిపోవచ్చు, ఆయన 3 ఎంపీలు ఉండొచ్చు, బట్ పర్సనల్ పొలిటికల్ స్టేచర్ పెద్దది కదా, వ్యక్తిగతమైనటువంటి స్థాయి ఉంటుంది, రాజకీయపరమైన స్థాయి ఉంటుంది, రెండు ఉంటుంది. వ్యక్తిగతమైన స్థాయికి గౌరవం ఇవ్వాలి, రాజకీయపరమైన స్థాయిలో మీరు విమర్శించవచ్చు తప్పలేదు, కానీ వ్యక్తిగత రాజకీయ స్థాయిని గుర్తించలేదనేది మనకు కళ్ళ ముందు కనబడేది కదా. పొత్తుల సమయంలో చివరి నిమిషం వరకు తేల్చక అభ్యర్థులు డిలే అయిపోయి ఇవన్నీ జరిగిన సందర్భాలు చూసాం కదా. అందువల్ల వీరికి అవకాశం ఇప్పుడు వచ్చింది, చంద్రబాబు నాయుడుకు నితీష్ కుమార్కు అవకాశం వచ్చింది కదా. అందువల్ల ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ మౌలిక ఎజెండాతో ఈ పార్టీలు డిఫర్ అవుతాయి. ఎందుకు డిఫర్ అవుతాయంటే ఆ పార్టీలకున్న రాజకీయ బేస్ వేరు, ఆ పార్టీలకున్న రాష్ట్రంలో ఉన్న అవసరాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకు మీరు అగ్నివీర్ స్కీమ్ ఉంది, అగ్నివీర్ స్కీమ్ మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇష్యూ కాదు, కానీ నార్త్లో యూపీ, బీహార్, రాజస్థాన్, హర్యానా ఈ రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతినడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్లో అగ్నివీర్ ఒకటి.
ఎందుకంటే అక్కడ ఆర్మీ ఇస్ ఏ మేజర్ రిక్రూట్మెంట్. ఇప్పుడు మన దగ్గర మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఇష్యూ అవుతుందో, అందువల్ల అధికారంలోకి మెజార్టీ రావడంతోనే పవన్ కళ్యాణ్ లోకేష్లు మేము మెగా డిఎస్సి గురించి ప్రస్తావించారు. మన దగ్గర మెగా డిఎస్సి ఎట్లనో అక్కడ అగ్నివీర్ అట్లా, ఎందుకంటే అక్కడ మేజర్ రిక్రూట్మెంట్ ఆర్మీలో ఉంటుంది. సో అందువల్ల అగ్నివీర్ డ్యామేజ్ చేసిందని బీజేపీ బీహార్లో నితీష్ కుమార్కి అర్థమైంది. అందుకే అగ్నివీర్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ పెట్టారు. అగ్నివీర్ స్కీమ్ నరేంద్ర మోడీ పెట్ స్కీమ్. ఇప్పుడు నరేంద్ర మోడీ స్వభావమో ఎవరి మాట వినేది కాదు. పార్టీలో తన సీనియర్లైన అద్వానీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు, రాజ్నాథ్ సింగ్నే ప్రొఫైల్ తగ్గించారు, సుష్మా స్వరాజ్ ఏ ప్రొఫైల్ లేకుండా చేశాడు. ఇదంతా మోడీ చరిత్ర కదా. సో ఇప్పుడు మోడీ ఏ రకంగా ఉంటుంది అంటే తన ఇగో కూడా వదులుకొని అగ్నివీర్ స్కీమ్ను పక్కకు పెడతాడా? పెట్టక తప్పదు. రాజకీయాల్లో మీరు వ్యవసాయ చట్టాలు ప్రజలు రైతులు పోరాడితే అదే నరేంద్ర మోడీ నన్ను క్షమించండి అని చెప్పి విడ్డ్రా చేసుకున్నాడు కదా. అయితే ప్రజలకు క్షమించమని చెప్పడం సులభం, తన రాజకీయ కొలిక్కు వినడం అనేది మోడీ స్వభావానికి విరుద్ధమైనది. చూడాలి ఎలా. అప్పుడు అగ్నివీర్ స్కీమ్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. అలాగే నితీష్ కుమార్ పెట్ ప్రాజెక్ట్ కాస్ట్ సెన్సెస్ కుల జనగణనం బీహార్లో ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, దానికి బీజేపీ వ్యతిరేకం, అఖిల భారత బీజేపీ వ్యతిరేకం, బీహార్ బీజేపీ కాదు. సో ఇప్పుడు అఖిల భారత బీజేపీ స్టాండ్ కాస్ట్ సెన్సెస్ పెట్టకూడదని. ఎందుకు పెట్టకూడదు? అది బీజేపీ కోర్ ఐడియాలజికల్ అంశం. ఒక్కసారి కుల జనగణనం పెడితే హిందుత్వం వెనక్కిపోతుంది, కాస్ట్ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈసారి లోక్సభ ఎన్నికల్లో మీరు చూడండి, ఎక్కడెక్కడైతే మండల్ ముందుకు వచ్చిందో మందిర్ వెనక్కిపోయింది. యూపీలో మండల్ ముందుకు వచ్చింది, మా మందిర్ వెనక్కిపోయింది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఇష్యూ ముందుకు వచ్చింది, మీకు బీజేపీ దెబ్బతిన్నది. సో ఎక్కడైనా మండల్ ముందుకు వచ్చినప్పుడల్లా మందిర్ వెనక్కిపోతుంది. సో అందువల్ల బీజేపీ కాస్ట్ సెన్సెస్కు వ్యతిరేకం. ఇప్పుడు నితీష్ కుమార్ కాస్ట్ సెన్సెస్ ఆయన పొలిటికల్ ప్లాంక్. ఇప్పుడు మరి దాన్ని అమలు చేయకపోతే నితీష్ కుమార్ ఒప్పుకోడు, అమలు చేస్తే బీజేపీ కోర్ ఐడియాలజికల్ ప్రిన్సిపల్కు వ్యతిరేకం. ఇది రెండవ ఉదాహరణ. మూడవ డైమెన్షన్ కాంట్రవర్సీ ఏమొస్తుంది అంటే డీలిమిటేషన్ వస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్. ఇప్పుడు ఏంటంటే 1971 సెన్సెస్ ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలను నిర్ణయించారు. మీకు ఇప్పుడు 2009 డీలిమిటేషన్ చేసిన జనాభా ప్రాతిపదిక 71 తీసుకున్నారు. సో ఇప్పుడు 2026 డీలిమిటేషన్ ఉంది, అంతకుముందు సెన్సెస్ జరుగుతుంది. సో ఈ డీలిమిటేషన్లో లేటెస్ట్ సెన్సెస్ తీసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే జనాభా బాగా పెరుగుదలలో విజయం సాధించని, జనాభా నియంత్రించని హిందీ రాష్ట్రాలు నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, సౌత్ ఇండియాలో పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి. సౌత్ ఇండియా పొలిటికల్గా మార్జినలైజ్ అవుతుంది. ఒకవేళ సీట్లు పెంచినా అంటే అక్కడ ఇక్కడ పెరిగేలా జాగ్రత్త పడినా ఖచ్చితంగా సౌత్ ఇండియా పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది జాతీయ రాజకీయాల్లో తగ్గిపోతుంది. అందుకే సౌత్ ఇండియన్ పార్టీస్ అనేది మీరు ఈ పాపులేషన్ ప్రాతిపదికను మార్చకండి అని, ఎందుకంటే అది మారిస్తే మేము అన్యాయం ఇస్తాం అంటే ఆర్థిక అభివృద్ధి సాధించినందుకు మానవాభివృద్ధి సాధించినందుకు శిక్ష విధించడం ఏంటి అని. సో సౌత్ పొలిటికల్ మార్జినలైజేషన్ను చంద్రబాబు నాయుడు అంగీకరించాడు కదా, ఎందుకంటే తెలుగు వారి ఆత్మగౌరవం కొరకు పుట్టిన పార్టీ, తన రాజకీయ ఉనికికి కూడా అవసరం కదా. ఇప్పుడు 42 ఎంపీ సీట్లే ఉండి ఉంటే ఇవాళ టీడీపీ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎంత ఉండేది? 25లో 16 గెలిస్తేనే ఇవాళ బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్ మోడీ అనివార్యంగా చంద్రబాబు నాయుడుకు అగ్రస్థానం ఇవ్వాల్సి వస్తుంది. నిజంగానే 42 సీట్లు ఉంటే మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు చాలా పవర్ఫుల్గా ఉండేవారు కదా. అందువల్ల పొలిటికల్ మార్జినలైజేషన్ను ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కోరుకోడు. అందువల్ల ఇప్పుడు డీలిమిటేషన్ పైన అనివార్యంగా ముందుకు వస్తుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఒక గతంలో 71 సెన్సెస్ ఆధారంగానే, అంటే పాపులేషన్ ఒక క్రైటీరియా, రాష్ట్రాలకు నిధులు కేటాయించడం 71 సెన్సెస్ ఆధారంగానే ఇచ్చేవారు. అది లాస్ట్ టైమే 2011 సెన్సెస్ తీసుకున్నారు. దానివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ నష్టపోయాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 తర్వాత కొంత ప్రయత్నం చేశారు. ఈవెన్ తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులను కూడా కలుపుకొని. అప్పుడు ఆసక్తికరం ఏంటంటే కేసీఆర్ కలిసి రాలే, ఎందుకంటే అప్పుడు మోడీతో మంచి రిలేషన్స్ ఉండే. అందువల్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు, అసలు తెలుగుదేశం చరిత్రనే ఎన్టీ రామారావు టైంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేది ఒక ప్రధాన అంశంగా రామారావు పోరాడాడు. అది ఎన్టీఆర్ లెగసీ.
అందువల్ల ఇప్పుడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలు నష్టపోతున్నాయి సౌత్ ఇండియన్ స్టేట్స్. అందులో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాలి, భారీ ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నాయి. ఈ టైంలో సౌత్ ఇండియాకు ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్లో తగ్గేటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరించలేడు కదా. సో ఇలా ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, మీకు ముస్లిం కోటా ఉంది. బీజేపీ పదే పదే చెప్పింది మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని. వాస్తవంగా దేశంలో ముస్లిం రిజర్వేషన్లు లేవు, నేను గతంలో చెప్పాడు. బీజేపీ దాన్ని కావాలని ఆ రకంగా ప్రజెంట్ చేస్తుంది. మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు భారతదేశంలో ఉండవు. వెనుకబడిన వర్గాలు ముస్లింలు ఉంటే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటాయి. సో కానీ బీజేపీ దాన్ని ముస్లిం రిజర్వేషన్లుగా చిత్రీకరించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. అప్పుడే చంద్రబాబు నాయుడు డిఫర్ అయ్యాడు, నేను అండగా ఉంటాను, ముస్లింలకు ఉన్న వెనుకబడిన కులాల రిజర్వేషన్లను తొలగించితే వ్యతిరేకిస్తాము అని ఈవెన్ ఎన్నికల సభల్లో చెప్పారు, బీజేపీ మేనిఫెస్టోలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ట్వీట్ చేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్గా డీమార్కెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇష్యూ ముందు కనుక తెస్తే, అంటే వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు అంటే హిందువుల్లో ఉన్న వెనుకబడిన వర్గాలే. అఫ్కోర్స్ సిక్కుల్లో ఆల్రెడీ ఉంది ఆ బెనిఫిట్, కానీ ముస్లింలు ఉన్న వెనుకబడిన వర్గాలకు మేము ఇవ్వము అనే స్టాండ్ బీజేపీ తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీ ఆఫ్ ఓటర్స్ వేరు కదా, ఆయన బీజేపీ కోర్ హిందుత్వ ఓటర్ కాదు తెలుగుదేశానికి ఉన్నది. ఇక మీకు మరో ముఖ్యమైన అంశం యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడు నితీష్ కుమార్ మేము వ్యతిరేకం కాదని జేడీయూ నాయకులు చెప్పాడు. యూనిఫామ్ సివిల్ కోడ్కి ఎవరు వ్యతిరేకం కాదు ఉమ్మడి పౌరసంతకి, కానీ అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. ఏదైనా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఒక డివిసివ్ సివిల్ కోడ్ ఉంటే సహజంగా బీజేపీ కోరుకునేది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కాదు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒక రకంగా హిందూ చట్టాలని ఇతర మతాలకు కూడా వారు అంగీకరించాలన్నది వారు ఆ సైద్ధాంతిక విధానం. ఎందుకంటే హిందూ రాష్ట్రం వాళ్ళ లక్ష్యం కనుక రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ డ్రాఫ్ట్లో కనుక ఒక మతపరమైన పర్సనల్ చట్టాలని మరో మతం పర్సనల్ చట్టాలపైన ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తే గ్యారంటీగా రెసిస్టెన్స్ వస్తుంది. యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ అన్ని మతాల్లో ఉన్న మహిళా వ్యతిరేక చట్టాలని మారిస్తే దానికి అభ్యంతరం లేదు, కానీ అలా మార్చకుండా మతపరమైన ఎజెండాను కనుక అందులో ప్రవేశపెడితే నితీష్ కుమార్ అంగీకరించలేడు, చంద్రబాబు నాయుడు అంగీకరించలేడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పమనండి, మీకు చంద్రబాబు నాయుడు నేను దీనికి అనుకూలము అని గట్టిగా చెప్పమనండి, మీరు చూడండి. అందువల్ల బీజేపీ కోర్ ఐడియాలజికల్ ఎజెండాతో చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీకైనా నితీష్ జనతాదళ్ యునైటెడ్కైనా అనివార్యంగా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే మేము రాజ్యాంగంలోని సెక్యులర్ పదాన్ని మారుస్తాం అని గతంలో చాలాసార్లు చెప్పాను. సెక్యులర్ పదాన్ని మారిస్తే చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఏవైనా ఆయన నికార్సైన లౌకికవాది కదా. సెక్యులర్ పాలిటిక్స్ను సెక్యులర్ అనే పదాన్ని డ్రాప్ చేస్తే ఐ డోంట్ థింక్ చంద్రబాబు నాయుడు విల్ కీప్ ఇట్. నితీష్ కుమార్ కూడా కామ్గా ఉంటాడని అనుకోరు. అందువల్ల బీజేపీ కోర్ ఐడియాలజికల్ ఎజెండా పదేళ్ల పాటు అగ్రెసివ్గా అమలు చేశారు, ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బ్రేక్ పడాల్సిందే. ఆ కాన్ఫ్లిక్ట్ అనివార్యంగా ఉంటుంది. మోడీ ఐడియాలజికల్ ఎజెండాకు అని వాళ్ళు ఆధారపడాల్సిన మిత్రపక్షాల ఎజెండాకు మధ్య ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. రైట్ సార్. మిత్రపక్షాలను శాసించే స్థితి నుంచి మిత్రపక్షాలే శాసించే స్థితికి చేరుకుంది సార్ భారతీయ జనతా పార్టీ. మెజార్టీ లేదు కాబట్టి ఇప్పటికే జేడీయూ కొన్ని డిమాండ్స్ పెట్టింది, తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని డిమాండ్స్ పెడుతుంది. అదే కాదు, ఇప్పుడు మీకు వ్యవసాయ చట్టాలు మళ్ళీ తీసుకొచ్చారనుకోండి, మీకు అనివార్యంగా మీకు ఆర్ఎల్ ఒప్పుకుంటుందా? ఎందుకంటే జాట్ పార్టీ. సో ఇప్పుడు అప్పుడు వ్యతిరేకించింది వ్యవసాయ చట్టాలను, మళ్ళీ ఏదో మీకు ఎన్నికల సమయంలో కలిశారు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఐఎమ్ ష్యూర్ ఆర్ఎల్ అంగీకరించదు. సో అకాలీదళ్ళు చేరదు, ఒకవేళ భవిష్యత్తులో చేరాలన్నా అకాలీదళ్ళు చేరదు. అందువల్ల ఈ క్రూషియల్ ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయి. ఖచ్చితంగా మిత్రపక్షాలు డిమాండ్లు నెరవేర్చుకునే దిశగానే వెళతాయి.